మీ సంతోషాన్ని మీరు కూడా చెప్పండి. అయ్యో మీ పూర్తి పేరు ఏంటి? పెద్ద హుస్సేన్. పెద్ద హుస్సేన్ గారు. కానీ హిందూ దేవతలను పూజిస్తారా? ఎప్పుడు. మీరు ఎవరిని పూజించినా కూడా వినాయకుడు రంగస్వామి. మీరు ఎవరిని పూజించినా పూజించకపోయినా కూడా చాలా మంది ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూ దేవతలు పూజించరు, అయినా కూడా అదృష్టం పెట్టుకోగానే ఎంత పూర్వం మీరు చూసారు? ఎవరో చెప్పేది కాదు, మీరు మీ అంతరికి మీరు చూసారు. మీ ఇండస్ట్రీ అనుకున్నాను సార్ నిన్న ఈరోజు రావాలని, ఈ రోజే ఇది జరిగింది. ఏమంటే డబ్బులు వచ్చింది. మీరు అనుకున్నా రాడు పూర్తి వ్యతిరేకస్తుడు. బామదే స్టాక్ పోతాము పూర్తి కొట్లాడిపోయినాడు. అయినా కానీ పొద్దున్నే మళ్ళీ తీసుకుని పోయినా. మీకు మీకు ఈ గొప్పతనం ఏంటంటే మీకు ఇచ్చే రాత్రిపూట మంత్రంలో క్లీమ్ 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 అని మూడు అక్షరాలు వస్తాయి. ఒక క్లీమ్ అంటే భూలోకం, ఒక క్లీమ్ అంటే స్వర్గలోకం, ఒకటి క్లీమ్ అంటే పాతాళలోకం. అంటే మూడు లోకాల్లో ఉన్న మనుషులు కూడా మీకు అనుకూలం అయిపోతారు. శ్రీం 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 అనేది కూడా మూడు సార్లు మహాలక్ష్మికి మంత్రానికి ముందు వస్తుంది మీకు ఇచ్చే మంత్రంలో. మీకు ఇచ్చే మంత్రంలో అదొక అద్భుతం. జనరల్గా మంత్రం ఎవరికి ఇస్తారంటే మఠాలు వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది.